మద్నూరులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మంత్రి జూపల్లి పర్యటన. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ ప్రాజెక్ట్ కవలాస్కోట పర్యాటక రంగానికి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు. తదనంతరం మద్నూరు మండల కేంద్రంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 305 కోట్లతో నిర్మించే భవనానికి భూమి పూజ. ఐలాండ్ సెంటర్ చేసుకోండి. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇక్కడ నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది. చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది. దాంతోపాటుగా ఇది ఒక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో. 27 TMC, అది కూడా 365 రోజులు కూడా ఆయకట్ట నీళ్లు వాడినా కూడా ఇంకో 5 TMC 365 డేస్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్స్ వస్తాయి, వాటిని ఆమోదించగలిగితే దానికి టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక 10 MW హైడల్ పవర్ జనరేషన్ ఉంది. 2 సంవత్సరాల క్రితం అది దాని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా హైదరాబాద్ వెళ్ళగానే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా పునరుద్ధరించే కార్యం చేసి ఆ 10 MW ఉత్పత్తి చేసే కార్యక్రమం చేయడం ఒకటి. సో టూరిజం కూడా ఎంత మేరకు వీలైతే అంత పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. వీలైతే త్వరగా చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వెహికల్స్ పైకి దండి. మన దగ్గరికి మన దళితులను
మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు సంవత్సరం కింద ఎన్నికల కంటే 2 నెలల ముందు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర మన డబ్బులు లేక సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల సుమారుగా ఆదాయం వచ్చేటువంటి హైదరాబాద్ రింగు రోడ్డు సంవత్సరానికి సుమారుగా 1000 కోట్లు అది ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతుంది. ఓ 2 కోట్ల సంవత్సరం 1000 కోట్ల 5 కోట్ల 3 కోట్ల సంవత్సరం ఆదాయం అటువంటి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డు